హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే ఇది రెండో వీడియో అండి. నేను మొదట ఒక వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూసి ఆ కథ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కథలు రెండు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి ఎన్నో మంచి కథలను నేను మీకు వినిపించడానికి ట్రై చేస్తాను. ఒకరోజు ఒక ఆటో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రక్కన ఉన్న ఒక దిగుడు బావిలోకి పడిపోయింది. ఆటోలో ఉన్న ముగ్గురు బావిలో పడిపోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన జనం బావి చుట్టూ మునిగి లోపల ఉన్న వ్యక్తుల పరిస్థితిని గమనించసాగారు. ముగ్గురిలో ఒక వ్యక్తి ఈత రాక వెంటనే మునిగిపోయాడు. మిగిలిన ఇద్దరు ఎక్కాలని చాలా ప్రయత్నం చేయసాగారు. చుట్టూ ఉన్న గోడలన్నీ నున్నగా జారుగా ఉండడం వలన ఎంతకు పైకి ఎక్కలేకపోతున్నారు. వారి అవస్థను చూస్తున్న జనం నిస్పృహగా మీరు ఇంతే, చనిపోవడం ఖాయం అంటూ అరవసాగారు. ఈ మాటలు విన్న ఇద్దరిలో ఒక మనిషి నిరుత్సాహంతో మునిగిపోయి చనిపోయాడు. కానీ మూడో వ్యక్తి మాత్రం వారు నిరుత్సాహపరిచే కొద్దీ ఉత్సాహం తెచ్చుకొని ప్రాణాన్ని నిలిపే ప్రయత్నం చేయసాగాడు. చివరికి ఒక గంట తర్వాత ఫైర్ ఇంజిన్ సర్వీస్ వారు వచ్చి బావి లోపలికి నిచ్చెన వేసి పైకి లాగారు. పైకి వచ్చిన ఆ వ్యక్తి ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తూ ఇంతమంది నిన్ను నిరుత్సాహపరిచినా ఎలా నిలవగలిగావు అని అడుగుతారు. అందుకు ఆ వ్యక్తి, బాబు నాకు బ్రహ్మచెవుడు, మీరు మాట్లాడేది నాకు వినపడదు, కానీ మీరంతా నన్ను ఉత్సాహపరుస్తున్నారనే ఉద్దేశం నాకు అర్థమైంది. అందుకే నిరుత్సాహపడే ప్రతిసారి మీ కేకలు నన్ను ఉత్సాహపరిచాయి, మీకందరికీ ధన్యవాదములు అని చుట్టూ ఉన్న వారికి చేతులు జోడించి నమస్కరించాడు. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, చుట్టూ ఉన్న సంఘం వ్యతిరేకంగా ఉన్నా సరే, మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు మనకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. చివరి వరకు నిరుత్సాహపడక ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి. జీవితంలో తిరిగి ఓడిపోవడానికి అవకాశం దొరకనంత వరకు పోరాడు, లేకపోతే మళ్ళీ పోరాడే అవకాశం రాకపోవచ్చు. ఆశను విడవకూడదు. చివరి క్షణంలో ఏదైనా అద్భుతం జరగొచ్చు. విన్నారు కదండి, ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా సమస్యను ఎదుర్కోవడానికి ట్రై చేసినట్లయితే ఏదో ఒక సందర్భంలో ఆ సమస్యకు పరిష్కారం తప్పక దొరుకుతుంది. సో ఈ కథ అనేది మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కథ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి ఎన్నో మంచి కథలను నేను మీకు వినిపించడానికి ట్రై చేస్తాను. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.